महाराजाय नमः ओम मनोवाक्याय ब्राह्मण सहायनाय స్వామివారికి అభిషేకము అర్చనలు సాయంత్రం కళ్యాణం కూడా నిర్వహిస్తున్నాము. కావున ఇక్కడ ఇచ్చేటువంటి భక్తులకు ఆ స్వామివారి యొక్క ఆ మహాదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరూ సుభిక్షంగా ఉండి ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఆయురారోగ్యం మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని అన్ని శివాలయాలలో ఘనంగా అభిషేకాలు కళ్యాణోత్సవాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భంగా ప్రత్యేకంగా ఈ కోదండ రామాలయం ప్రాంగణం శివాలయంలో ఈరోజు ప్రత్యేకంగా ఈవో గారు మేము ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. భక్తుల సౌకర్యం కోసం అనేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులు వారి ఇల్లా పాపలతో వచ్చి పూజలు నిర్వహించుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఏమో గారు యొక్క శివాలయం ప్రాంగణంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేయడం చాలా సంతోషకరం. భక్త మహాజనులకు శివపార్వతుల ఆశీస్సులతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క శివపార్వతులను వేడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రజల క్షేమమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రామగుండం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య ఇబ్బందుల నుండి అధిగమించడం కోసం ఇక్కడ పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం కోసం ఇలా మెడికల్ కాలేజీలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రకారం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క పరిపాలనలో ఉండాలని భారతదేశాన్ని పరిపాలించేటువంటి శక్తి ఆ యొక్క పరమశివుడు శివపార్వతులు ఇవ్వాలని ఒక మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో భక్తి లేనటువంటి విధంగా ఆ శివపార్వతులు ఆ యొక్క పరమశివుడు జీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను.